ప్రైజ్ ద లార్డ్ సృష్టికర్త సజీవ స్వరం అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రియ దేవుని పిల్లలారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరం ఉంది అందును బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక చాలా మంది ప్రియ దేవుని బిడ్డలారా మీ సంతోషాన్ని తెలియపరుస్తున్నారు అందును బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక హల్లెలూయా మీరు రాస్తున్న ఉత్తరాలను బట్టి అలాగే మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి మీరు పంపిస్తున్న ఈమెయిల్స్ని బట్టి కూడా ప్రభువుకు మహిమ కలుగును గాక హల్లెలూయా ప్రియ దేవుని పిల్లలారా ఈరోజు మీ ముందు ఒక చక్కని అంశాన్ని తీసుకొని వచ్చాను దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా ఏంటి అంశం అంటున్నారైనా చూడండి దేవుని వాక్యం ఏముందంటే మరి జీవ గ్రంథములో ఎవరి పేరు అయితే లేదో వారు అగ్నిగుండములో పడవేయబడతారు అయితే మీకు ఇవ్వాల్సిన ఈ యొక్క సందేశం అంశం ఏంటంటే జీవ గ్రంథములో నీ పేరుందా ప్రభునామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా చాలామంది ఈ లోకంలో ఉన్న మనకి అయితే మనందరికీ ఆధార్ కార్డులో పేరుంటుంది రేషన్ కార్డులో పేరుంటుంది ఇంకా పాన్ కార్డు ఉంది ఇంకా రకరకాల కార్డులు ఉన్నాయి ఇప్పుడు చాలా వెరైటీ కార్డులు వస్తున్నాయి ఏంటంటి మరి ఎన్నో ఆ యొక్క కార్డులు వస్తున్నాయి కదా ఇప్పుడు షాపింగ్ మాల్ కొరకు వెళ్ళడానికి కార్డ్స్ ఇస్తున్నారు మరి ఇన్ని రకాల కార్డ్స్ ఉన్నాయి అన్నిట్లో ప్రతి ఒక్కళ్ళు నా దగ్గర ఈ షాపింగ్ మాల్ వెళ్ళటానికి కార్డు ఉంది మరి లేకపోతే SBI కార్డు ఉంది పాన్ కార్డు ఉంది ఇంకా ఎన్నో క్రెడిట్ కార్డు ఉంది డెబిట్ కార్డు ఉంది అని ఎన్నో రకాలు చెప్తూ ఉంటారు వీటన్నిటిలో నీ పేరు ఉంటుంది కరెక్టే కానీ అంటే వీ లోకంలో నువ్వు ఉంటున్నావు వీటన్నిటి కొరకు ఈ కార్డులు సంపాదిస్తున్నావు ప్రియ దేవుని పిల్లలారా ఒకవేళ ఆధార్లో నీ పేరు లేదనుకో నీకు వచ్చే ఈ యొక్క లోకంలో మనం ఉన్నాం కాబట్టి రావాల్సిన పెన్షనే కానీ ఇంకా తదితర ఏదైనా సరే అవి రావు కనుక పోరాడి మరీ మనం ఆధార్ కార్డు ఎన్ని సంపాదించుకుంటాం ఎన్ని సంపాదిస్తున్నావు మరి దేవుని యొక్క జీవగ్రంథంలో పేరు సంపాదిస్తున్నావా ప్రియ దేవుని పిల్లలారా ఈ లోకంలో బ్రతకాలి కనుక మనం బ్రతకడం కొరకు జీవిస్తున్నాము ఈ యొక్క లోకంలో ఉన్నాం కనుక ఈ కార్డులని అవసరం బట్టి మనం ఎలాగైనా ప్రయత్నం చేస్తే పోరాడుతున్నాం డ్యూటీలు సెలవు పెట్టైనా సరే రేషన్ కార్డు లేకపోతే ఆ కార్డు సంపాదిస్తాం ఎందుకని ఆ రేషన్ కార్డు ద్వారా మనకి మరి బియ్యము ఇంకా తదితర పప్పులు ఇంకా అవన్నీ వస్తాయి కాబట్టి వాటిని బట్టి పంచదార ఇవన్నీ వస్తాయి కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఆ కార్డు తప్పనిసరిగా పోరాడి తెచ్చుకుంటాం పెన్షన్ రాను మరి ఈరోజు ప్రభుత్వం ఇచ్చే ఆ యొక్క పెన్షన్ గురించే కానీ వాటి కొరకే కానీ ఈ కార్డులు మనం ఎలాగైనా ప్రయాసపడి సంపాదిస్తున్నాం అయితే ప్రియ దేవుని పిల్లలారా ఇవి ఉన్నా లేకపోయినా మనం ఎలాగైనా మన జీవనం కొనసాగిస్తాం కానీ పరలోకంలో ఈ లోకాన్ని విడిచిన తర్వాత అసలుది మనకి అదే ముఖ్యం మన ఈ యొక్క మరణాంతరం జీవితం అసలు జీవితం ఉంది అక్కడ నీ పేరు అనేది ఉందా అది ఎక్కడంటే జీవ గ్రంథంలో ఉండాలి చూడండి ప్రకటన గ్రంథం దేవునామానికి మహిమ కలుగును గాక 20:15 చదువుదాం ప్రభునామానికి మహిమ కలుగును గాక ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడిన ఎడల ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రార్థన ప్రభువా ఈ మాటల ద్వారా మందరితో మీరు మాట్లాడమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఈరోజు మరి యొక్క సందేశాన్ని మీ ముందు ఉంచున్నాను కనుక దయచేసి గమనించండి మనం ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత మరి రేపు ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ధవళ సింహాసనం దగ్గర మనము అందరు నిలబడినప్పుడు అక్కడ జరుగుతుంది ఏంటంటే గ్రంథాలని విప్పబడతాయి ఈ గ్రంథాలు ఇప్పబడినప్పుడు అందరిని వరుసగా ప్రతి ఒక్కరిని ప్రభు ఎదుట నిలబెట్టినప్పుడు ఆయన పిలుస్తూ ఉంటాడు ఇప్పుడు నా పేరు మోషే ఆ జీవ గ్రంథంలో ఆ చూస్తాడు మీ మోషే పేరు ఉందా లేదా ప్రైజ్ ద లార్డ్ ఆ పేరుంటే మోషే ఇది పేరు ఈ జీవ గ్రంథంలో ఉంది కనుక ఆ నిత్య రాజ్యంలోకి వెళ్ళమని దేవుడు చెప్తాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు ఇక్కడ ఏమని రాయబడిందంటే చూడండి ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు జీవ గ్రంథంలో వ్రాసినట్టు కనబడాలి లేకపోతే ఆ పేరు లేకపోతే అగ్నిగుండంలో నువ్వు వెళ్ళటం ఖాయం ఎందుకని ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఎన్నో ఇస్తున్నారు ఆ ప్రభుత్వ పథకాల్లో మన పేరు లేకపోతే ఏమంటున్నారు ఈ పేరుకు నువ్వు ఇదిగో నీ ఇందులో అర్హురాలు కాదు అర్హుడు కాదు అందుకని నీకు రాలా కొన్ని చేయూత పథకాలని రకరకాలు వస్తున్నాయి ఇప్పుడు అందులో పేరు లేదనుకో వాళ్ళు ఇవ్వటల్లా
ఈ లోకంలోనే మరి పేరు లేకపోతే ఇవ్వటలేదు కదా, మరి అస్థల రాజ్యంలో మనం సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నావా? ఒకవేళ జీవ గ్రంథములు నీ పేరు లేకపోతే, ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈరోజే జీవ గ్రంథములు నీ పేరు లిఖించేటట్లుగా నువ్వు ప్రయత్నం చేయాలి, నువ్వు పోరాడాలి, ప్రభు సన్నిధిలో పోరాడి ఆ యొక్క జీవ గ్రంథం నీ పేరు ఉండేటట్లు నువ్వు ప్రయత్నం చేయాలి. ప్రభు నామానికి మహిమ కలుగునిగాక. ఎలా సాధ్యం అని అనుకుంటావా? ఎలాగా ఆ పేరు నాది ఎలా రాయబడుతుంది అనుకుంటున్నావా? చూడండి, ఎవరి పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి అన్నది ఇప్పుడు మనం నేర్చుకుందాం. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరి పేర్లు ఉంటాయి? ప్రకటన గ్రంథంలో 3:4 చదవండి. ప్రకటన గ్రంథం 3:4 తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సాద్దీసులో ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని సంచరించదురు. జయించువారు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును. జీవ గ్రంథములుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక ఆయన దూతల ఎదుటను దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ ఎవరు జయించువారు? దేన్ని జయించాలా? లోకాన్ని, పాపాన్ని, శరీరాస్తిను. అయితే ఈ జయించువారు ధరించుకుని వస్త్రాలు ఏంటంట? వీరు ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకుని వారు. ప్రియమైనటువంటి సహోదరుడా, తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. అంటే ఈ తెల్లని వస్త్రములు ధరించుకుని వారి పేర్లు జీవ గ్రంథములో ఉంటాయి. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. అంటే ఈ తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యం ఉంది కనుక నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. ప్రభు సన్నిధికి వచ్చిన నీవు మారు మనసు పొందాలి. ఎప్పుడు నీవు తెల్లగా కనిపిస్తావంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు తెల్లగా కనబడతాం, మన హృదయం ఎప్పుడు తెల్లగా ఉంటుందంటే మార్పు చెందాలి. నీ మలిన వస్త్రాలు తీసేయాలి, ఆ మురికిని ఆ శుభ్రపరచుకోవాలని. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనం ఎక్కడికన్నా మురికి వస్త్రాలతో మలిన వస్త్రాలు తెల్లమనుకో అసహించుకుంటారు, మన వైపు ఎవరు చూడరు, మనం గౌరవించరు కూడా. ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి ఎలాగా మంచి వస్త్రాలతో వెళ్ళినప్పుడు మన వస్త్రధారణ బట్టి కూడా మనం గౌరవిస్తూ ఉంటారు కదా. అలాగే ఇక్కడ చూసినట్లు గమనించినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యం ఉంది కనుక ఎవరైతే మారు మనసు పొంది దేవుని యొక్క సన్నిధిలో పాపములు ఒప్పుకొని బాప్తిస్తు ముందుతారో వారి హృదయం తెల్లగా మారుతుంది అన్నమాట. ప్రభు నామానికి మహిమ కలుగు. వీరినే పరిశుద్ధులని పిలిచారు. దేవునికి మహిమ కలుగును గాక. మార్కు స్వార్త 16:16 ఏమనుందంటే, నమ్మి బాప్తిస్తుని పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. కాబట్టి ఇప్పుడు ఈ జీవ గ్రంథములో ఎవరైతే ఎవరి పేరు ఉంటుందంటే నమ్మి బాప్తిస్తుని పొందిన వారి పేరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని నమ్మాలి, మారు మనసు పొందాలి, పాపములు ఒప్పుకోవాలి, నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి ఒక క్రొత్త జీవితాన్ని ధరించి ఆ తెల్లని జీవితముగా తెల్లని వస్త్రముల వలె నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మరి నువ్వు మారు మనసు పొందావా? పాపాలు ఒప్పుకున్నావా? బాప్తిస్తం తీసుకున్నావా? అయితే నీ పేరు జీవ గ్రంథంలో తప్పకుండా ఉంటుంది కనుక ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఎవరైతే మార్పు చెంది పాపములు ఒప్పుకొని ఆ మురికి మలినము డాగు మచ్చ కల్మషాన్ని కడిగి వేసుకుంటారో వారి పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఫస్ట్ పాయింట్, మారు మనసు పొంది బాప్తిస్తం పొందిన వారు వారి పేర్లు ఎక్కడ ఉంటాయని విన్నామంటే జీవ గ్రంథంలో. హల్లెలూయా. ఎందుకంటే వీరు జయించువారు, జయించారు. దేనిని జయించారంటే లోకాన్ని జయించారు. క్రైస్ ద లార్డ్. శరీర కోరికలు జయించారు, పాపాన్ని జయించారు, ప్రతి విధమైన ఓ పాపముని వీటన్నిటిని జయించారు కనుక వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడుతున్నాయి. ప్రభునామానికి మహిమ. హల్లెలూయా. తర్వాత చూద్దాం దేవుని వాక్యంలో ఫిలిప్పి పత్రిక 4:3 చదవండి. ప్రభువుకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో ఎవరి ఉళ్ళు? యువోదియా, సుంటికేన్,
వీరిరువురు కూడా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క సేవలో దైవజనులకి సపోర్ట్ గా ఉన్నారు పరిచర్య చేశారు ఎందుకంటే యేసు ప్రభు కాలంలో కూడా వారు ఎలా ఉన్నారు చాలా మంది స్త్రీలు వారి వ్యాధులు పోయినప్పుడు దయ్యాల నుంచి విడుదల పొందినప్పుడు వారు ప్రభుని ఎంబడించారు వారి స్థిర శరాస్తులు అమ్మి వాటిని ప్రభు కోసం ప్రభు పనికిచ్చి ప్రభుని ఎంబడించారు పరిచర్య చేశారు ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ వీరు కూడా ఎలా కనిపిస్తున్నారంటే సేవకులతో దేవుని పనిలు ముందుకు సాగారు స్వార్థ పనిలో మన భారతదేశానికి కూడా చాలా మంది మిషనరీలుగా వచ్చారు వాళ్ళ ప్రాణాలను పెట్టారు వాళ్ళ ధనాన్ని ఖర్చు పెట్టారు ఎంతో మంది ఎందుకంటే ఒరిస్సా ప్రాంతానికి గెహస్టిన్ గారని ఒక గొప్ప మరి మిషనరీగా ఆ దైవజనుడు వచ్చారు తాను తన భార్య వీళ్ళందరూ కూడా కుష్ఠ రోగులకు ఎంతో పరిచర్య చేశారు వాళ్ళ ధనం ఖర్చు పెట్టి ఆస్ట్రేలియా నుండి వచ్చారు చాలా వారి ధనాన్ని ఖర్చు పెట్టి హెచ్చించారు కుష్ఠ రోగులకు ఎంతో ఫ్రీగా ట్రీట్మెంట్ చేశారు ఆ విధంగా మంచి పరిచర్య చేశారు ఆ దైవజనుడు ఒక దినము నాకు కొంతమంది దుండగులు వారి పరిచర్య చేసి వచ్చి ఒక కారులో పండుకున్న టైంలో పెట్రోల్ పోసి కారుకు నిప్పంటించారు ప్రాణాలే కోల్పోయారు వాళ్ళు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవుని స్వార్థ పని కొరకు మరి వాళ్ళు ఎంతో మన భారతదేశానికి వచ్చి త్యాగం చేశారు వారి మరి పేర్లు తప్పకుండా జీవ గ్రంథంలో ఉంటాయి ప్రభునామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డలారా మరి తాను తన ఇద్దరు పిల్లలు కూడా సజీవ దహనం అయిపోయారు వాళ్ళు దేవుని కోసం మన దేశానికి వచ్చి ఫ్రీగా మరి కుష్ఠ రోగులకి ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి మరి మందులు ఇచ్చి ఎంతో ధనం ఖర్చు పెట్టి చేస్తే మన వాళ్ళు ఏం చేస్తారు కొంతమంది మన దేశంలో వారి ప్రాణాలు తీశారు అయినా చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా తన భార్య ఆమె నిండు మనస్సుతో వారిని క్షమించింది ప్రభునామానికి మహిమ కలుగును గాక ఈరోజు ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి దేవుని పని కొరకు ఎంతోమంది వాళ్ళు ఆస్తులు వారి స్థిర స్థిరాస్తులు అమ్మి ప్రభు పని కోసం ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు కనుక ఇలాంటి వారి పేర్లు తప్పకుండా జీవ గ్రంథంలో ఉంటాయి దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా ఇంకా భారతదేశానికి గొప్ప గొప్ప మిషనరీలు వచ్చి ఎంతో పేద ప్రజలను అనాథ బిడ్డలను చదివించారు ఆస్తి వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టారు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవుని కొరకు వాళ్ళు ప్రయాసపడ్డారు కనుక ఇలాంటి ప్రయాసపడిన వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు హల్లెలూయా క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదు ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి ఈరోజు నీవు దేవుని కొరకు పడిన ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదు ఆమేన్ హల్లెలూయా ఏంటంటే ఇది రెండో పాయింట్గా ఎవరైతే స్వార్థ పనిలో పాల్గొంటారో దేవుని నేను స్వార్థ ప్రకటించనిడల నాకు శ్రమ అంటున్నాడు భక్తుడు ప్రభునామానికి మహిమ కలుగును గాక పౌలు గారు అంటున్నాడు నేను స్వార్థ ప్రకటించకపోతే నాకు శ్రమ ఈరోజు దేవుని పనిలో అలుపెరగని స్వార్థకుడిగా అలుపెరగని యోధుడిగా నువ్వు పరిగెత్తి దేవుని స్వార్థ ప్రకటించాలి కడవరి దినాల్లో ఉన్న ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి ఈ భయంకరమైన దినాల్లో ఉన్న ప్రభు త్వరగా రాబోతున్నారు కనుక ప్రభు పనిలో పాల్గొవాలి దేవునికే మహిమ కలుగును గాక నువ్వు మందిరానికి వెళ్తున్నావు కదా మందిరానికి వెళ్తున్నా దైవజనుడికి సపోర్ట్గా ఉంటున్నావా మీ సంఘంలో సహకారిగా ఉండగలుగుతున్నావా మంది అంటే సహకారం అంటే ఎలా అనుకుంటావా మందిరం పనిచేసినా దేవుని యొక్క పని జరిగిస్తున్నట్టే మందిరంలో చాపలేసినా మందిరంలో ఆ ఊడ్చినా తుడిసినా ఇంకా రకరకాల పరిచర్యలు ఉన్నాయి దేవుని కోసం నీ ధనం ఖర్చు పెట్టినా ఇదంతా ప్రభు పనే ప్రైస్ ద లార్డ్ ఎందుకంటే సేవకులు అనేక మీటింగ్లు పెడతారు ఉపవాస కూడికలు పెడతారు ఉజ్జీవ కూడికలు పెడతారు సంఘం బలపరచబడాలని సంఘం అభివృద్ధి చెందాలి సంఘం బలోపేతం అవ్వాలి సంఘం అందరూ కూడా దేవుల్లో స్ట్రాంగ్గా ఉండాలని రకరకాలుగా దైవ సేవకులను పిలిపించి వాళ్ళు ఈ సభలు ఇవన్నీ జరిగిస్తూ ఉంటారు ఎందుకని వీరు చక్కగా దేవుళ్ళు ఎదగాలి అభివృద్ధి చెందాలి ఆత్మీయంగా బలపడాలి వీరందరూ ప్రభురాజ్యంలో ఉండాలా వీరి పేర్లు జీవగ్రంథాలు ఉండాలని సేవకులు ప్రయాస కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మరి ఈరోజు నీవు కూడా దేవుని పనులు సహకరిస్తున్నావా సమూయేలును అన్న ఎల్కానా చిన్నప్పుడే దేవుని మందిరంలో అప్పజెప్పారు సేవకుడి దగ్గర అయ్యా దైవజనుడి దగ్గర ఆ బిడ్డన సమర్పించి ఈ బాబు చిన్ననాటి నుండి దేవుని ఎదగాలని తల్లిదండ్రులే ఆ బిడ్డను దేవుని కొరకు అర్పించి సమర్పించారు ప్రభునామానికి మహిమ ఆ బాబును ప్రతిష్ఠించాడు కనుక చిన్నప్పటి నుండి దేవుని ఆలయములు ప్రతిష్ఠించిన ఆ సమూయేలు గొప్ప ప్రవక్త అయ్యాడు ఈరోజు వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి మరి నీవు కూడా నీ బిడ్డలను దేవుని కొరకు ప్రతిష్ఠిస్తున్నావా దేవుని సేవలు సహకరించి బిడ్డగా ఉంటున్నావా నీ బిడ్డను ప్రోత్సహించు దేవుని మందిరంలోకి వెళ్ళరా దైవజనుడితో
సహకారిగా ఉండు, చక్కగా దేవుని పనులు పాల్గో, దైవజనుల సపోర్ట్గా నిలబడని నువ్వు ఎప్పుడైతే నీ బిడ్డలకు చెబుతావో నీ బిడ్డ ఒక గొప్ప ప్రయోజకుడు అవుతాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ బిడ్డ ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే, నీ బిడ్డ ఒక ఉన్నతమైన స్థితిని చూడాలంటే, మరి ఆ బిడ్డను ఒక ప్రయోజకుడిగా చూడాలంటే నీవు చిన్ననాటి నుండి దేవుని పరిచర్య అతనికి అలవాటు చేయాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి అన్న హెన్కానా వారు ఎప్పుడైతే ఈ బిడ్డను దేవుని కొరకు ప్రతిష్ఠితులుగా చేశారో ఆ బిడ్డ ఒక ఉన్నతమైన స్థానంలో ఉండగలిగారు. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడవదిగా చదువుదాం మలాకీ గ్రంథం 3:16 చదువుదాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఆలకించును, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి రాయబడును. హల్లెలూయా. చూడండి, దేవుని నామాన్ని యేసు నామాన్ని స్మరిస్తూ ఆయన స్తుతిస్తూ ఆయన పేరు ఉచ్చరిస్తూ ఉన్న వారి పేర్లు కూడా జీవ గ్రంథంలో రాయబడతాయి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే రోమా పత్రికలో ఉంది కదా, యేసు ప్రభు దేవుడని ఒప్పుకోవాలి, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆయన మృతుల్లో నుండి లేచాడును నమ్మాలి. యేసు ప్రభు నీ నోట ఎప్పుడైతే ఆయన పేరు ఉచ్చరిస్తావో నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుందని వాక్యంలో సెలవిస్తుంది కనుక రోమా పత్రిక 10:10 తీయండి. ఆయన దేవుడని ఒప్పుకోవాలి. 9 చదవండి. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల రక్షించబడతా. హల్లెలూయా. నోటితో ఒప్పుకోవాలి, నీ నోటితో ఆయన స్తుతించాలా. యేసు ప్రభుని ఎప్పుడు నీ నోట స్తుతి ఉండాలా. ప్రభు నామమునే నువ్వు ఉచ్చరించాలి. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకనగా ఆయన నామములో అంత శక్తి ఉన్నది. యేసు నామం బలమైన నామం. యేసు నామములో శక్తి ఉన్నది, యేసు నామములో బలం ఉన్నది, యేసు నామములో ప్రభావం ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అపొస్తలుల కార్యములు 3:10 ఇక్కడ మనకి పేతురు యోహాను కనిపిస్తున్నారు. ఈ శృంగారమాన దేవాలయం యొద్ద ఇక్కడ ఈ దైవజనులు వీరిరువురు ఇక్కడికి వచ్చిన సమయంలో అక్కడ పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడు భిక్షం అడుగుతూ ఆ దేవాలయం ఎదుట ఉంచబడి ఉన్నాడు. అయితే పేతురు యోహాను ఆ యొక్క 3:7 ఏమంటున్నారు, వారి కుడి చేయి పట్టుకొని ఒకటే చెప్తున్నారు వారు, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి 6 చదివితే వారు ఏమంటున్నారు, అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి. హల్లెలూయా. ఏమంటున్నారు, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నడు. ఎప్పుడైతే ఆ నోట యేసు నామమును ఉచ్చరించాడు ఆ కుంటివాడు లేచి నడుచుచు గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ మందిరంలోకి వెళ్ళాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన నామమును స్తుతిస్తుండగానే అద్భుతం జరిగింది. కాళ్ళు చీలమండలాలు బలము పొందుకున్నాడు, గొప్ప శక్తి వచ్చింది, గొప్ప ప్రభావం వచ్చింది, లేచి నడుస్తూ గంతులు వేస్తున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథంలో కూడా 6:10 దానియేలు సింహపు మరియు ఫోనులో వాళ్ళు పడేసినప్పటికి కూడా ఏం చేస్తున్నాడు ఆయన, ప్రతిరోజు ఆయన పని ఏంటి, దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ. మరి శాసనాలు ఎన్నో వచ్చినా సరే, మరి ఎవరు కూడా ప్రార్థన చేయకూడదు అని చెప్పినా సరే, ఎన్ని శాసనాలు అక్కడున్నా దేవుని స్తుతించడం మానలేదు. హల్లెలూయా. ఆ స్తుతి ఆయన బ్రతుకుని అద్భుతం చేయగలిగింది. స్తుతి నీ స్థితిని మారుస్తుంది కనుక దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేసిన అక్కడ రాయబడింది. ప్రభు నామానికి మహిమ. ఆయన స్తుతిస్తూ దేవుని గణపరిచినప్పుడు ఏం జరిగింది, అక్కడ సింహపు బోన్ లో పడేసినప్పుడు కూడా సింహాలు నోరు మూసుకోగలిగాయి. కారణం ఏంటంటే ఆయన నోట స్తుతి. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీవు ఎల్లప్పుడూ దేవుని సన్నుతించే వ్యక్తిగా, దేవుని స్తుతించేగా, దేవుని నామమును స్మరించే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆయన నామాన్ని నువ్వు స్తుతించాలి. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఇలాంటి వారి పేర్లు కూడా జీవ గ్రంథంలో ఉంటాయి. ప్రభువుకే మహిమ కలుగునుగాక. ఒకవేళ
నువ్వు అనుకోవచ్చు, నా పేరు జీవగ్రంథంలో ఆల్రెడీ రాయబడింది, నేను బాప్తిస్తు మందిని కాబట్టి నా ఇష్టం వచ్చినట్లేను ఇక ఉండొచ్చు ఉంటాను అనుకుంటే, ఒకవేళ నువ్వు ఇలాంటివి చేస్తే నీ పేరు జీవగ్రంథంలో తుడిపివేయబడుతుంది అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీ పేరు జీవగ్రంథంలో రాయబడి నీ పేరు తుడిపివేయకూడదు, ప్రభువుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ జీవగ్రంథంలో నీ పేరు మరి తుడిచివేయబడితే ఏం జరుగుతుంది? ప్రైజ్ ది లార్డ్. చూడండి, నిర్గమాకాండంలో 32:33 చదవండి. అక్కడ అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని యెడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నాను నేను. అందుకు యెహోవా, ఎవరు నా ఎదుట పాపము చేసినో వాని ఆ నా గ్రంథములో నుండి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, ఆ 33 వచనం ఏమందంటే, అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయదును, ప్రభుకే మహిమ కలుగును గాక. మోషే అంటాడు, అయ్యా ఈ మోషే మరి నా యొక్క దేవుని సన్నిధిలో సీనాయి పర్వతం మీద 40 దినాలు ప్రార్థన చేస్తూ దేవునితో గడపటానికి వెళ్ళారు. ఈలోపు వీళ్ళందరూ ఏమనుకున్నారు, ఇస్రాయల్ ప్రజలు, ఈ మోషే ఏమైపోయాడో, మోషే కనబడకుండా వెళ్ళిపోయాడు, రండి ఇక మోషే గారు చనిపోయి ఉంటాడు అనుకొని అందరు కలిసి అహరోను గారు ఏం చేస్తారు, అందరి దగ్గర ఆ యొక్క బంగారం వసూలు చేసి ఒక చక్కటి బంగారు దూడను తయారు చేసుకొని ఇక మనకు దేవుడు ఇదే అన్నట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గంతులు వేస్తూ ఆ విధంగా కేకలు వేస్తూ శరీరాన్ని కోసుకుంటూ ఆ విధముగా ఆ యొక్క దూడ దగ్గర గంతులు వేస్తూ నాట్యం చేస్తున్నారు. ఆ దృశ్యాన్ని మరి చూసినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోషే, ఈ ప్రజలు నేను అందరిని కూడా తుడిచిపెట్టేలాగా చేస్తాను, వీళ్ళందరిని కూడా నిర్మూలన చేస్తానన్నప్పుడు మోషే దేవుని దగ్గర బ్రతిలాడుతున్నాడు. ఈ 33 వచనంలో, అయ్యా వారి అంటున్నారంటే, అయ్యా వారి పేరు తుడిచేయొద్దు అన్నాడు పైన. అయితే 33 వచనంలో ఈ దేవుడు ఏమంటున్నాడు, ఎవరు పాపం చేశారో దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అంటున్నారు, వారి పేరు నేను తుడిచేస్తాను. రైతుల్లో మోషే ఏమంటున్నాడు, నా పేరు దుడిసేయ్యా, వాళ్ళని కనుక క్షమించపోతే అంటే దేవుడేమంటున్నాడు తెలుసా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మోషే 32 వచనం ఏమంటున్నాడు, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించిద్దువా, లేని అడల నీవు రాసిన నీ గ్రంథములో నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొలుచున్నానని. మోషే ఏమంటున్నాడు, దేవా నువ్వు ఆ పాపాన్ని వాళ్ళు క్షమించావా, క్షమిస్తే పర్వాలేదు, లేకపోతే నా మాత్రం నా పేరు తుడిచేయంటే. దేవుడు అంటున్నాడు, మోషే నువ్వేం చేయలేదు పాపం, ఎవరు పాపం చేస్తారో వారి పేరే తుడిచేస్తాను. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, పాపం చేస్తే నీ పేరు జీవగ్రంథం నుండి తుడిచివేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆజ్ఞ అతిక్రమం పాపం అని దేవుని వాక్యంలో ఉంది. దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞలు పాటించకుండా నిష్టానుసారంగా జీవిస్తే ఏమంటున్నాడంటే, నీ పేరు జీవగ్రంథములో నుండి తుడిచివేయబడుతుంది. మరి అంతకుముందు వరకేమో ఎవరి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయో చదువుకున్నా, ఇప్పుడేమో జీవగ్రంథములు ఎవరి పేరు తుడిచివేయబడతాయంటే, ఎవరు పాపం చేస్తే వారి పేర్లు తుడిచివేయబడతాయంటున్నారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత చదువుదాం, ప్రకటన గ్రంథంలో 21:27 కూడా చదవండి. గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం మందు ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఉంది, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దాన్ని జరిగించేవారైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపరు. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా చూడండి, గొర్రెపిల్ల జీవగ్రంథములో ఎవరి పేర్లు రాయబడతాయో వారు మాత్రమే ఆ యొక్క దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. అంటే మిగతా ఎవరు ప్రవేశించారంటే, ఇక్కడ ఎవరికి అక్కడ లోపలికి ఎంట్రన్స్ లేదంటే దేవునికి మహిమ కలుగును గాక. నిషిద్ధమైనది ఏదైనా జరిగించేవాళ్ళు, అసహ్యమైన దాన్ని, అబద్ధమైన వాటి ప్రేమించేవాళ్ళు వీళ్ళు ఉండరు. ఎందుకంటే కొంతమందికి అన్నీ నిషిద్ధమైనగా ఎంచుతూ ఉంటారు. ఈ లోకంలో కొంతమంది ఉంటారు, మేమే గొప్పవాళ్ళము, వేరే వాళ్ళతో మాకు సంబంధం లేదు, వాళ్ళ జోలికి మేము వెళ్ళము, వాళ్ళు మా ఇంటికి రాకూడదు, వాళ్ళ దగ్గర మేము తినాం, వాళ్ళ దగ్గర మేము త్రాగం, మేము ఉన్నతమైన కులానికి చెందినవాడు, ఇలాగా ఇతరులను నిషేధించే వ్యక్తిగా ఉన్నావా? ఎందుకంటే పేతురు గారు కూడా, పేతురు ఒక యూదుడు, ఒకసారి ఆయన అనుకున్నాడు, అన్ని జనులతో కలవకూడదు, వారి దగ్గర తినకూడదు, వాళ్ళ దగ్గర త్రాగకూడదు, ఇలాంటి స్వభావం ఉండేటప్పుడు దేవుడు మరి చర్మకారిని అయిన సీమోను ఇంట
ఉన్న సమయంలో దేవుడు ఇతనితో ఒక దర్శన రీతిగా మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మాట్లాడి ఏం ఒక దర్శనం చూపించాడు, ఇది వీటిని చంపుకొని తినని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే పొద్దు ప్రభా ఈ నిషిద్ధమైన తిననంటే నేను పరిశుద్ధపరిచిన వాటిని నిషిద్ధంగా ఎంచవద్దన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ తర్వాత ఇంకా అసహ్యమైన ఎవరు అసహ్యమైన కొంతమంది జీవితాలు దేవునికి హేయమైన స్థితి అసహ్యులుగా జీవించేవాడున్నారు. ఈరోజు దేవుని దగ్గరికి వస్తున్న నీవు అసహ్యుడిగా కనబడకూడదు. కనుక సామెతలు 6 అధ్యాయంలో కూడా 16 వచనంలో అసహ్యమైన గుంపు ఇక్కడ ఉన్నది. కనుక మరి దేవునికి హేయమైన వారు అసహ్యమైన వారు వారు కూడా ఆయన రాజ్యంలో ప్రవేశించరు. ఎవరు వీళ్ళు? అహంకార దృష్టి గలవారు, కళ్ళలాడు నాలుగు గలవారు, నిరపరాధులను చెరుపు చేతులను కలిగిన వారు, దుర్యాలోచనలు యోచించేవారు, హృదయం కలిగిన వారు, కీడు చేయుటకు త్వర పరుగులెత్తేవాడు, అబద్ధములు వాడేవారు, వీళ్ళందరూ కూడా దేవునికి హేయమైన వారు అసహ్యమైన వారు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఇలాంటి వాడి పేర్లన్నీ కూడా జీవ గ్రంథంలో తుడిచివేయబడతాయి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అసహ్యమైన వ్యక్తిగా జీవిస్తున్నావా, హేయమైన వ్యక్తిగా జీవిస్తున్నావా, తప్పకుండా నీ పేరు తుడిచివేయబడుతుంది. కాబట్టి ఎవరు జీవ గ్రంథంలో పేర్లు ఉంటాయో నేర్చుకున్నావు, జీవ గ్రంథాలు ఎవరి పేర్లు తుడిచివేయబడతాయో నేర్చుకున్నావు. కాబట్టి నువ్వు ఈరోజు ఒకవేళ నీ పేరు జీవ గ్రంథంలో లేకపోతే జీవ గ్రంథంలో ఉండటానికి ప్రయాసపడు. జీవ గ్రంథం ఉన్న పేరును కాపాడుకోవటానికి ప్రయత్నం చేయి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. నీ పేరు తుడిచివేయటానికి వీల్లేదు. ప్రభువా నా పేరు జీవగ్రంథం తుడిచివేయొద్దని నీవు రక్షణ పొందిన నీవు దేవునితో గడిపి నీవు ప్రతిరోజు దేవుని సన్నిధి ప్రార్థన చేసుకొని ఆ నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి అర్హుడిగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవుని నిన్ను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, సర్వాధికారి నీకు స్తోత్రములయ్యా. ఇదిగో నాయన ఇంతవరకు ఇత్తబడిన వర్తమానం ప్రతి హృదయంలో పలింపు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా జీవ గ్రంథములో ఎవరి పేరుంటుందో నాయన నువ్వు మాట్లాడేవయ్యా. ఎవరెవరి పేరు జీవ గ్రంథంలో రాయబడతాయో, ఎవరి పేర్లు తుడిచివేయబడతాయో మాట్లాడేవు గనుక ప్రభువా వాక్యం విన్న ప్రతి బిడ్డని మీరు దీవించండి అయ్యా. వాక్యానుసారం నడవటానికి సహాయం చేయండి. ప్రభువా ఇప్పుడే వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు విడుదల కలుగును గాక. ప్రతి విధమైన బలహీనత నుంచి విడుదల కలుగును గాక, వ్యాధుల నుండి విడుదల కలుగును గాక, ఆయా అనారోగ్యం నుంచి విడుదల కలుగును గాక. వాక్యం వింటున్న వారికి ఇప్పుడే నీ శక్తి విడుదల అవును గాక. నజరేయుడైన యేసు నామములో నీ ప్రభావం బిడ్డల మీదకి వెళ్ళును గాక. ప్రతి విధమైన సమస్య బ్రేక్ అవును గాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడుచున్నందుకై దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యం విన్నారు కదా, జీవ గ్రంథములో మరి నీ పేరుందా? ఒకవేళ లేకపోతే ఈరోజు ప్రయత్నం చేయి. ప్రభు సన్నిధులు మారు మనసు పొందు. బాప్తిస్తం తీసుకో. ప్రభుకి ఇష్టుడిగా జీవించు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ పేరు అయ్యా ఎంతమాత్రం నా పేరు జీవగ్రంథం తుడిచేయొద్దని దేవుని దగ్గర ప్రార్థన చేసుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీ యొక్క ఈ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను నా ప్రార్థన బృందం మరి సిద్ధంగా ఉన్నాం. అనుదినం మేము దేవుని సన్నిధిలో కూడుకుంటాం. సంఘ బిడ్డలు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా ప్రార్థన బృందం ఉంది కనుక ప్రార్థన మీ కొరకు మేము ప్రార్థిస్తాం. ప్రభువుకే మహిమ కలుగును గాక. మా పక్క అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, విజయవాడ, రాముల వీధి. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డారా, మీరు ఏ టైం అయినా మీరు కాల్ చేయొచ్చు. మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభుకే మహిమ కలుగును గాక. మరి అంతమాత్రమే కాదండి, యూట్యూబ్ ఛానల్లో మరి మా చందోలు మోషే అంటే మా ఛానల్ పేరు చందోలు మోషే. ఈ యొక్క ఛానల్లో మీరు తప్పకుండా ఈ యొక్క సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చందోలు మోషే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క పరిచర్యను అనేక మందికి కూడా మీరు పరిచర్య మరి తప్పకుండా పరిచయం చేయండి. మా పరిచర్య గురించి చెప్పండి. అనేక మందికి ఈ యొక్క వర్తమానం వినేటట్లు మీరు ప్రేరేపించండి. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా మీరు కూడా మా పరిచర్యలో పాలిభాగస్థులు అవుతారని నేను కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ మీరు విజయవాడ పరిసర ప్రాంత వాస్తువులు అయితే తప్పకుండా మా మందిరాన్ని దర్శించండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ మందిరానికి వెళ్ళట్లేదు అనుకో, తప్పకుండా మా ప్రాంతానికి వచ్చి మా మందిరంలోకి రండి, దైవాశీర్వాదాలు పొందండి. అలాగే మీరు
మీరు దూర ప్రాంతం వాళ్ళు ఏదైనా రావచ్చు అనుకుంటే మీరు ప్రార్థన చేయించుకోవడానికి రావాలనుకుంటే తప్పకుండా విజయవాడ రావచ్చు మీకోసం ప్రార్థించడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను అలాగే మీ ప్రాంతాల్లోకి వచ్చి మీ యొక్క సంఘాలను దర్శించడానికి మీ సంఘాలు వాక్య పరిచర్య చేయడానికి రమ్మన్నా మేము వస్తాం గనుక మరి మీరందరూ కూడా ఈ యొక్క సంఘటనలు విన్నారు కదా ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి ఈరోజు నీ పేరు జీవగ్రంథంలో ఉందా లేదా దేవునికి మహిమ కలుగును గాక ఒకవేళ లేకపోతే వీరు ఆ యొక్క జీవగ్రంథం మీ పేరు లిఖించుకోవడానికి ప్రయత్నించండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆమెన్